చెందుర్తి మండలం కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి నిధులు మంజూరు చేయడం పట్ల మండల టిఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్ రావుతో పాటు శాసనసభ్యులు రమేష్ బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం రోజున మండల కేంద్రంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన అనంతరం విద్యా వైద్య రంగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని దీనిలో భాగంగానే చెందుర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆధునీకరణ కోసం 1,56 లక్షల రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య రమేష్ తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సహకార సంఘం చైర్మన్ తిప్పని శ్రీనివాస్, డప్పుల అశోక్, ఏనుగుల జమున శ్రీనివాస్, గట్టో లక్ష్మీనారాయణ, దుమ్ము అంజయ్య గంగాధర్, అబ్రహాం, ఎంపీటీసీ కావ్య బాలరెడ్డి, మాదాసు కవితా ప్రసాద్, కమలాకర్, మారాటి మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రభుత్వ దావఖానా దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడో తాతల కాలనాడు కట్టినటువంటి భవనం. దానికోసం గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ప్రత్యేకమైన దృష్టితో, గౌరవ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో ఈరోజు చెందుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ దావఖానకు 1,56 లక్షల రూపాయలు మంజూరు చేయించినటువంటి గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి చెందుర్తి మండల ప్రజల పక్షాన ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంది, రైతు సంక్షేమంగా పనిచేస్తూ ఉంది, విద్యా వైద్యంపైన ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఒక సమూలమైన మార్పులు తీసుకొస్తూ భారతదేశానికే ఒక మోడల్గా మారుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఎంపీపీ గారు చెందుర్తి మండల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇంతకుముందే టపాసులు పేల్చి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విచ్చేసినటువంటి చెందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరి నూతనంగా కూడా మరి నిధులు శాంక్షన్ కావడం జరిగింది. మరి ఎమ్మెల్యే రమేష్ బాబు గారు 1,56 లక్షల రూపాయలు మరి నిధులకు కృషి చేసినారు. మరి ఈరోజు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డ మీద మన ఊరు మనబడి కార్యక్రమం మీద మరి అన్ని స్కూళ్ళ అభివృద్ధి కోసమే మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి 12 కనీస మౌలిక సదుపాయాలు కూడా పిల్లల కోసం మరి మన ఊరు మనబడి కార్యక్రమానికి ప్రత్యేకంగా మౌలిక వసతులు కల్పించాలని మరి ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుంది. మరి ఇంత ప్రజలు చందుర్తి మండల కేంద్రంలో ప్రజలు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ కళ ఈరోజు నెరవేరింది. మరి ఇటు చందుర్తి మండల ప్రజల పక్షాన కూడా ఒక దిక్కు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మరి దీనిలో భాగస్వాములైనటువంటి మా ప్రాక్ చైర్మన్ గారికి కానీ అదేవిధంగా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ మరి ఇక్కడ సీనియర్ కార్యకర్తలకు కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై. మరి ఎన్నో సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులకు స్థానికంగా ఉండేటువంటి స్థానిక నాయకులు ఎంపీపీ గారు మేము నూతన భవనం యొక్క ఆవశ్యకతను వారికి వివరించినటువంటి సందర్భంలో ఈ రోజున మరి పెద్ద ఎత్తున 1,56 లక్షలు నిధులు మరి చెందుర్తి మారుమూల ప్రాంతమైనటువంటి ఈ చెందుర్తి మండల కేంద్రానికి మంజూరు కావడం, ఇక్కడ ఉన్నటువంటి పేద సాదా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పేద సాదా ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందించడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మా అందరి కోరికను మన్నించి గౌరవ శాసనసభ్యులు 1,56 లక్షలు మంజూరు చేపించినందుకు వారికి, అలాగే గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి చెందుర్తి మండల ప్రజల పక్షాన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు, మన చెందుర్తి మండలానికి ఇంతకుముందు కాళేశ్వరం నుంచి మన చెందుర్తి మెట్ట ప్రాంతం కాబట్టి కాళేశ్వరం నీళ్లు తీసుకురావడానికి చాలా దోహదపడి మన చెందుర్తి మండలానికి నీళ్లు తీసుకురావడం జరిగింది. అలాగే మన చెందుర్తి మండలానికి వివిధ గ్రామాల్లో సబ్ సెంటర్లకు గాను 3-4 సబ్ సెంటర్లకు కానీ మంజూరు చేసి ఆ సబ్ సెంటర్లు కూడా పూర్తి కావడం జరిగింది. మరి చెందుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇలా వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి మనకు కొత్తగా నూతన భవనానికి 1,56 లక్షలు మంజూరు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు గారికి మా చెందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు. మరి తెలంగాణ ప్రభుత్వము మరి విద్య పైన వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అదేవిధంగా మరి సామాజికంగా
मरी चूसते मरी वृद्धाप्य पेंशन गानी मरी इटువంటి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వము మరి భవిష్యత్తులో ఇంకా కూడా చందుర్తికి ఇంకా వివిధ పనుల కోసం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వివిధ పనుల కోసం ఇంకా నిధులు కావాలని చెప్పేసి మరి తెలంగాణ టిఆర్ఎస్ మండల శాఖ తరఫున ఒక కోఆప్షన్ గా మరి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం పెద్దలకు చిన్నలకు ప్రత్యేకంగా